పెద్ద నియంత్రిక అభ్యర్థులతో అగ్నిలో ఎలా నిలిచ వేసాయా, మీ నీ బిడ్డలందరితో ఈ రాత్రి మీరు నిలవాలేసాయా, అగ్నితో అగ్నిలో ఉన్నగా నేను మీరు నిలవాలేసాయా, అగ్ని వాళ్ళని ఏమి చేయలేదేసాయా. ఈ లోకంలో సాతాను పంపే బాణాలు కష్టాలు ఎన్నొచ్చినా మీరు మాతో నిలిస్తే ఏసయ్యా ఇంకా మాకు ఏమీ అవసరం లేదేసయ్యా. మేము ఈ సముద్రాలను దాటుకొని వెళ్ళగలుగుతాం ఏసయ్యా, మీరు మాతో ఉంటే చాలు ఏసయ్యా, మీరు మాతో ఉంటే చాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి, మీ పరిశుద్ధాత్మతో మాట్లాడండి, మమ్మల్ని మీ రూపంలోకి మార్చండి. ఇంకా ఏమన్నా తప్పిదములు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించి ఇంకా మీ నీ సన్నిధిలోకి నీకు దగ్గరగా మమ్మల్ని మార్చుకుండేసయ్యా, మార్చుకుండేసా. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. కీర్తన 34 వచ్చాయి. ద బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 34:9. ఎవరన్నా తెలుగులో చదువుతారా? యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి, ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏమి కొదువులేదేవుడు. మిమ్మల్ని దేవుడు అసలు ఏం ఛాలెంజ్ చేస్తున్నాడు? భక్తిలో ఉంటే భక్తులారా, యెహోవా ఎందు భక్తులారా, ఆయన ఎందు నమ్మిక ఇచ్చేది, ఆయనతో భయపడితే చాలు, నీకేం కొదువు ఉండదు. ఈరోజు కష్టాలు ఉన్నాయా ఇంట్లో? కలహాలు ఉన్నాయా? అప్పులతో బాధపడుతున్నారా? ఆ కుటుంబ సమస్యలతో ఉన్నారా? నువ్వు కాలి యెహోవా యొక్క భయభక్తుల గురించి, నీ సమస్యలన్నీ దేవుడు మారుస్తాడు. నీ ఇప్పుడు కనపడవు, నీకు కంటికి కనపడతాయా? యేసు కార్యములు కంటికి కనపడవు, కంటికి కనపడతాయా? అగ్నిలో షడ్రక్ మేషక్ అభ్యర్థి అగ్నిలో నుంచున్నారు, తెలియదు ఏసై కోసం. ఏసయ్యా మాకు ఎన్ని కష్టాలు ఉన్నా, మా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం విడగం ఏసయ్యా. నువ్వు ఆ స్టాండ్ తీసుకో, నువ్వు ఆ స్టాండ్ తీసుకో. ఒక్కొక్క కష్టము దేవుడు నీకు మార్చబోతున్నాడు. దేవుడు వాక్యం, ఈ లోకము ఈ మొత్తం పోయినా ఈ వాక్యం నిలబడదు. అవునగా నువ్వు దేవుని కోసం నిలబడు. నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా మనకు మార్చబోతున్నాడని ఆయన వాగ్దానం. ఈయన దేవుడు, ఈయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఎక్కువ భక్తులారా ఆయన ఎందు. మీరు దేవుణ్ణి సీరియస్గా తీసుకుంటే దేవుడు మీను సీరియస్గా తీసుకుంటాడు. నువ్వు దేవుని కోసం ఒక్కసారి ఒక నెల ప్రయత్నించు చూడు. ఒక్క నెల దివారాత్రులు ఆయనని ఎదుగు. తర్వాత నేను డ్యూటీ చేస్తున్నప్పుడు సౌదీ అరేబియాలో నేను ఈ వాక్యాన్ని పట్టుకున్నా, ఇంకా వదిలేసి. మనకు 3 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు టైం కరెక్ట్గా 8:56 అయింది. కరెక్ట్ టైం 30 మినిట్స్ లో ముగించేస్తాను. ఓకేనా? సో సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు కరోనా వచ్చింది అందరికి ఇక్కడ కదా. నాకు భయం వేసింది, ఏది చచ్చిపోతాం మా సమ్మా, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను, నాకు ఏ గూగుల్ పే లేదు, నాకు ఏ ఫోన్పే లేదు, నాకు ఏ చర్చ్ లేదు. అవునా కదా? నాకు ఏం లేదు, నేను మాట్లాడేది నాకు ఏం అవసరం కూడా లేదు. రేపు నేను చనిపోయేదానికి కూడా రెడీ. సో చాలా జాగ్రత్త అయ్యిందండి. నేను ఏమి వాక్యం సరే, నాకు భయం వేసింది కరోనా వచ్చినప్పుడు. అసలు నేను పర్వతం పోతున్నా అప్పుడు భయంతో వాక్యం చదవడం మొదలుపెట్టాను. భయంతో వాక్యం చదవడం మొదలుపెట్టినప్పుడు ఆ రోజు నుంచి దేవుడు వాక్యంలో ఇంత సత్యం ఉందా అని ఎరిగి దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. సో నువ్వు దేవుణ్ణి వెతికే వారికి ఏ పొదువ ఉండదు. ఇప్పుడు ఏసయ్య మన దేవుడా కదా. ఈ దేవుడు ఎట్టంటే, ఏసయ్య నేను కొంచెం పాపం చేస్తాను, కొంచెం చర్చ్కి వస్తాను అంటే ఈ దేవుడు ఒప్పుకోడు. ఈ దేవుడు అటువంటి దేవుడు కాదు. ఈ దేవుడు నులువెచ్చని దేవుడు కాదు. వెచ్చగైతే ఉండు, చల్లలేను. నులువెచ్చగుంటే నాకు ఇష్టం లేదు.
నువ్వు ఎవరో నాకు తెలియదు అక్కడ ఉన్నా కదా. సో మనమందరము వెచ్చుండాలా దేవుని కోసం. నీకేం పొదుగు ఉండదు, నేను చూసుకుంటాడు. అప్పులు అన్ని పోతాయి. ఈ రోజు ఉండే ఐగుప్తులు నిన్ను 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 వెంటబడే సైన్యము వాళ్ళందరూ మునిగిపోతారు సముద్రంలో నువ్వు లేచి దాటుతావు. అవునా కదా, ఆమే నువ్వు దాటిపోతావు. వాళ్ళందరూ కూలిపోతారు నీ ఫ్రెండ్స్ అప్పులలో. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆశ్రయించాల, దేవుణ్ణి పట్టుకోలే, సత్యాన్ని పట్టుకోలే, పరిశుద్ధతను పట్టుకోలే, ప్రేమను పట్టుకోలే, సమాధానాన్ని పట్టుకోలే. నువ్వు పట్టుకో, కొన్ని వదిలి. ఇంట్లో కొన్ని ఉంటాయి కదా, వాళ్ళంటే మనకు కూడా వాళ్ళంటే ఉంటాయి కదా, వదిలి దేవునికి ఇచ్చేసేయం. ఆయన పట్టుకో, ఆయన వాక్యం పట్టుకో. ప్రభువా నువ్వే నన్ను ఆశీర్వదించేది, పోనీలే ఆ 10,000 పోని, ఆ 50,000 పోని, నువ్వు బాగుండు, నాకు దేవుడు ఉంటాడు. నువ్వు బాగుండు, నువ్వే గ్రేట్. ఇప్పుడు ముగ్గురు మనకు తెలుసు కదా, వ్యవహారాలు ఎక్కువంటాయి, ఒక్కడొక్కడు గ్రేట్ అని చెప్పుకుంటుంటాడు. నువ్వే గ్రేట్ అన్న మనసులో అనుకోవాలా, నా కాడ ఏసే ఉండడా. నువ్వు ఏసేని పట్టుకుంటే మనము మనకి అన్ని చూసుకుంటాడు ఆయన. సో ఇప్పుడు ఇంకొక వాక్యం మనం చూసుకున్నాం, సాంగ్స్ 81, కీర్తనలు 81:13-14. అయ్యో నా ప్రజలు నా మాట విని యెడల, నా ప్రజలు నా మాట విని యెడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల, నా మార్గమును అనుసరిస్తే ఎంత మేలు. మనకు మేలయ్యా, ఆయన మార్గంలో ఉంటే నీకు మేలు. నా మాట విన ఎడల, నా మార్గమును అనుసరించిన ఎడల, వాళ్ళకి ఎంత మేలు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరుంటారు, నువ్వు ఎవరిస్తారు మనకి ఇంత మేలు? డైరెక్ట్ చెప్తున్నాడు దేవుడు, నువ్వు నా మాట వింటే, నా మాటను అనుసరిస్తే, నా మార్గమును అనుసరిస్తే నీకు మేలు. తర్వాత అప్పుడు నేను ముందే కాదు, నువ్వు అనుసరించి తర్వాతే. కండిషన్స్ అప్లై, కండిషన్స్ అప్పుడు నేను వేగరమే నీ శత్రువును అనగదొక్కుదను. హల్లెలూయా, నీ శత్రువును అనగదొక్కుదను, వారి విరోధులను కొట్టకూడదు. అసలు దేవుడు కొట్టేది అనగదొక్కేది ఏంటి, ఇది అసలు ఏంది? ఇదొక యుద్ధం. నీ మీద ఒక యుద్ధం ప్రకటించబడిందా లేదా? ఆ శత్రువు నేను ఎప్పుడెప్పుడు పడకూడదామని, నేను ఎప్పుడెప్పుడు పాపంలోకి నెడదామని, అవిధేయతలోకి నెడదామని ఎప్పుడు నీ శత్రువు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని వెతుకుతున్నాడా లేదా? నేను ఊరికి వదిలేసిండా, అమ్మా బాగా ప్రార్థన చేసుకోమ్మా, బాగా ఉండు అని వదిలేసిండా. నువ్వు ఎంత భక్తి చేస్తావో శత్రువు నిన్ను అంత ప్రయత్నిస్తాడు, అన్ని సమస్యలు పంపుతాడు. యోగు పంపిండా లేదా? బాగున్నాయా నువ్వు ఒంటెలు మా పిల్లలు వదిలేసి కా, శత్రువు వస్తాడు. కానీ మనం జయం మనదే. మనం ఆయనతో ఉంటే, ఆయన వాక్యంలో ఉంటే, ప్రేమలో ఉంటే. చాలా మంది అనుకుంటారు ఇంట్లో ప్రేమ లేకుంటే ఆశీర్వాదం లేదు. ప్రేమ ఉండాలా. క్షమించామా మనము? మన మీద ఎవరన్నా ఏమన్నా అంటే మనం క్షమించామా? క్షమాపణ లేకుంటే మన కుటుంబాల్లో ఆశీర్వాదం రాదు. ఈరోజు నీ హృదయంలో ఎవరన్నా నీ మీద ఏదన్నా అన్నా, నిన్ను అవమానించిన, నువ్వు వాళ్ళని ఏం చేయాలా? ఏసైకి అప్పగించాలా, ఆయనే చూసుకుంటాడు. నువ్వు చేయకుంటే చేయాలా. ఈ రాత్రి నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ హృదయంలో ఎవరినైనా క్షమించలేకుంటే క్షమించేయాలి. ఎలాంటి అపవిత్రత నీ కళ్ళ ముందు కానీ, నీ చెయ్యి ద్వారా కానీ, ఏ అపవిత్రత? ఇంతకుముందు నేను సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు పెద్ద టీవీలు కొన్నాను, 50-inch టీవీ, క్రికెట్ చూద్దాం బాగా. దేవుడు నాతో మాట్లాడింది, ఇది ఒక విగ్రహారాధన. 8 hours కూర్చుంటే వన్డే మ్యాచ్ తెలుసు కదా మీకు, క్రికెట్ 8 గంటలు క్రికెట్ చూస్తామా?
మరి బైబిల్ చదివేది ఎంత? 20 నిమిషాలు. విగ్రహాలు వదిలేయమన్నాడు, వదిలేసిన 40 ఏళ్ళు మేము క్రికెట్ చూస్తూనే కదా మనం పెరిగింది. వెస్టిండీస్లో మ్యాచ్ జరిగితే తెల్లార్జాములు వేస్తాం, ఎంతవరకు తెలుసు? క్రికెట్ వదిలేసిన సురేష్, నువ్వు ఏం వదిలేసినావు దేవుడికి? ఆయనని ఎట్లా వెతుకున్నాం? సింహం పిల్లలు ఆకలుకుని దేవుని వెతుకు వారికి ఏ కొదు ఉండదంట. వెతుకుతున్నావా? లోకంలో ఉన్నావా? దేవుడు నాతో మాట్లాడితే ఇది వదిలేయాలంటే క్రికెట్ వదిలేసి ఇంకా జబర్దస్త్ జబర్దస్త్ అపవిత్రత, ఇంకా కిల్లోలు కిల్లోలుగా ఉంటుంది అపవిత్రత దాంట్లో. వదిలేయమన్నాడు, వదిలేసిన సినిమాలు వదిలేసిన ఫ్రెండ్స్ వదిలేసిన. ఏమైంది? చచ్చిపోయినామా? ఏం చచ్చిపోలే, దేవుని మార్గంలో అనుసరిస్తున్నాం, దేవుని మార్గంలో అనుసరిస్తున్నాం. నీకు ఎంత మేలు, నీకు మేలే మేలు. నీకు ఏం అవసరం లేదు, నీకు దేవుడు ఉంటే చాలు. నీకేం అవసరం, నీకేం కాదు, నువ్వు చచ్చిపోను కూడా చచ్చిపో. నేను చచ్చిపోయినా, అన్ని వదిలేసిన, జబర్దస్తులు ఏమైనా సీరియల్లు ఏమంటే అది వదిలేసినాను దేవుని కోసం. ఆమె ఈరోజు నేను బతికేలే బతికేలేనా అలా చేపిస్తాడు సాతాను. ఇది వదిలే బాకు, ఈ సీరియల్ వదిలే బాకు, ఆ కక్షలు వదిలే బాకు, ఆ అపవిత్రత వదిలే బాకు, చచ్చిపోతావు నువ్వు అంటాడు. అన్ని వదిలేసినా. సో మనం దేవుని మార్గంలో ఉంటే, ఆయన మాట వింటే మనకి మేలు. నీకు మేలు కొరకే దేవుడు చెప్పేది, అవునా కదా? సో ఇంకొక వాక్యం చూసుకుందాము. కీర్తనలు 55:22. మన శత్రువును అణగదొక్కుతాడంట ఆయన. నీ భారం మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. అనుకోబాకు, నువ్వు దేవుని కోసం బతుకుతావు, నీతిగా ఇక్కడ ఏం లేదని ఆయన ఎన్నడూ నేను కదలనీయుడు. ఏ మేలు కూడా నీకు చేయకుండా ఆగడు. ఎవ్రీ గుడ్ థింగ్ విల్ కమ్ అపాన్ యూ. నేనేమో నాకు యాక్చువల్లీ నేను ఇంగ్లీష్లోనే ప్రీచ్ చేసేది, దేవుని కృపలో ఎలా మాట్లాడుతున్నా అర్థమవుతుంది కదా. హల్లెలూయా. సో నీ భారం ఆయన మీదే, ఆయన మార్గాన్ని అనుసరించు. ఓర్చుకో ఇంట్లో సమాధానం కోసము, ప్రేమ కోసము, పవిత్రత కోసము కొన్నిసార్లు ఓర్చుకో. మీ అక్క చెల్లెలకి కొట్లాటుంటే, మీ కోడలకి అత్తకి కొట్లాటుంటే ఓర్చుకో, క్షమించేసి దేవుణ్ణి సంతోషపెట్టు. అప్పుడు నీకు బలం, నీకు బలం వస్తుంది. The joy of the Lord is your strength. యేసు నిన్ను సంతోషపెడితే అదే నీ బలం. నిన్నంత ఈజీగా ఎవడు సంపలేడు, నిన్ను అసలు ఏం చేయలేడు. శత్రువు కూడా భయపడతాడు, నేను సాతాను కూడా భయపడతాడు. నువ్వు ఆయనను సంతోషపెట్టు నీ హృదయంలో. ప్రభువా, నేను సంతోషపెట్టానా ఈరోజు? ఈరోజు పాస్టర్ గారు అన్నాడు నాకు 6:00 ఇలా మీటింగ్ ఉంది, నేను ఇప్పుడే బయటికి పోయించాను. పాస్టర్ గారు వాక్యం అన్నారు, అయ్యా నేను నిన్ను సంతోషపెట్టాలి, ఈ పనులన్నీ ఏంది, పిచ్చి పనులు ఏంది, నీ పని కంటే మించిన పని ఏ పని లేదు. అన్ని మూలలేసి అవసరం లేదు, దేవుని పని కంటే ఏ పని ముఖ్యం కాదు మనకి. ఆయనని సంతోషపెడితే నన్ను ఎవ్వరు కదిలించలేడు, నన్ను ఎవ్వరు కదిలించలేదు. నా భారం ఆయన మీద మోపం అంటున్నాడు, అవునా కదా? నన్నంత చంపడం అంత ఈజీ కాదు, నన్ను చంపడం అంత ఈజీ కాదు. నా పక్కన దూతలు ఉన్నారు, అవునా? దేవుని యందు భయపడి పక్కన ఎవరంట? దూతలు. అంత ఈజీ కాదు, నిన్ను నన్ను చంపడం అంత ఈజీ కాదు. మన బలము యేసయ్య, మనతో ఉండేది ఆయనే. ఆయనే నీ బలం, ఆయనే నీకు ఆశీర్వదిస్తాడు. ఆయన మార్గములు, ఆయన మాటలు నువ్వు గైకొంటే నీకెంత మేలు అంటున్నాడు. నీ శత్రువులని అణగదొక్కేది మన యేసయ్య. మన శత్రువులు అది ఆర్థిక విషయంలో కొన్ని కొరతలు ఉండొచ్చు, నీకు శారీరక విషయంలో కొన్ని బాధలు ఉండొచ్చు. అవన్నీ ఆ శత్రులన్నీ అణగదొక్కేది యేసయ్య. నువ్వు ఒక్కసారి ఆయనని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఒక్కసారి వెతుకో. ఒక్కొక్కటిగా కొట్టి చూపిస్తాడు. 5 సంవత్సరాలు నీ జీవితం అంతా మారిపోతుంది. నీకు ఏం అవసరం లే, ప్రభువా మరి నా
రేపు ఎట్లా ఆకలిగా నాకు అసలు రేషన్ లేదు, నేను ఎట్లా ప్రభువా నన్ను సంతోష పెట్టి చూడు, కాకులతో పంపిస్తా నీకు, పంపించిందా లేదా కాకులతో సముద్రాన్ని పాయం చేసిందా లేదా, ఏమైంది సంతోష పెట్టు చాలు, ఏం లేదే సరే అక్కడ ఉద్యోగం లేదు నాకు, ఏం లేదు టాలెంట్ లేదు ఏం లేదు నాకు, ఎట్లా చేస్తాయా నాకు ఒక మంచి ఉద్యోగం నీ అంటే, నువ్వు నన్ను వెతుకు, నన్ను సంతోష పెట్టు, నా మాట విను, నా మార్గంలో ఉండు, నీకు బండలు తీర్చుతా, బండలు తీర్చి నీళ్ళు ఇవ్వబోయేది మన యేసయ్యా, నీ జీవితం మారిపోతుంది. మా వేరే వాళ్ళని చూడబాకు, వాళ్ళు కొన్ని రోజుల వరకే కళకళలాడతారు, నువ్వు నిలబడతావు, నువ్వు సముద్రాన్ని చీల్చుకుంటా మనం పోతాం ముందుకి, వాళ్ళు పడిపోతారు మనం లేస్తాం, మనం లేస్తాం మనం ముందుకు పోతాం, మనకి ఏ కొలువ చేయడు, అగ్నిలో కూడా నిలిచేది మన యేసయ్యా, మనం యేసయ్యని మనం వెంబడిద్దామా, మనం ఆయనని సేవిద్దామా, పూర్ణ హృదయంతో వెతుకుదామా, ఆయన మార్గంలో ఉందామా, మనం ఉంటే చాలు సముద్రాన్ని కూడా చీల్చే దేవుడు మన యేసయ్యా, అగ్నిలో కూడా నిలుస్తాడు. ఇంకా మనకేం కావాలా, నీ ఎందుకు నువ్వు పట్టుకుని ఉండవు జబర్దస్తులు అవి ఇవి ఎందుకు పట్టుకున్నావు, వదిలేయాలి, ఆయనకి ఇష్టం లేదు, జబర్దస్తులు ఇష్టపడతాడా యేసయ్యా, నువ్వు 24 గంటలు టీవీ ముందు క్రికెట్ చూస్తుంటే ఇష్టపడతాడా యేసయ్యా, నువ్వు ఇంకా కొట్లాడుతుంటే ఇష్టపడతాడా, నువ్వు ఎవరినన్నా వెటకారం చేస్తే ఇష్టపడతాడా, వదిలేయాలా, ఆయనని ఆయన రూపంలోకి మనం మారిపోవాలి. ఎంత కష్టమైన యేసయ్యా, నేను నీలాగుంటా యేసయ్యా, నువ్వు ఉండి చూడు, నీ బ్యాంక్ డబ్బులు నీ బ్యాంక్ ఒక్క సంవత్సరంలోనే చేంజ్ కాకుంటే నాకు పోయి, నీ బ్యాంక్ అకౌంట్ ఒక సంవత్సరం దేవుణ్ణి సంతోష పెట్టు, నీ బ్యాంక్ అకౌంట్ చేంజ్ కాకుంటే నాకు ఫోన్ చేయ, వాక్యము ఎప్పుడు మారదు, నువ్వు ఆయన కోసం నిలబడదామా, మనం ఈ రాత్రి నిర్ణయం తీసుకుందామా, వదిలేద్దామా, ఈ లోకాన్ని నుంచి బయటకు వద్దామా, ఏసై కోసం బతుకుదామా, ఆమే. తర్వాత ఇంకో వచనం చూద్దాం, మనం అపోస్తుల కార్యములు 3:26 అపోస్తుల కార్యము 3:26 ఎస్ దేవుడు ఎస్ మీలో ప్రతి వానికి వాడి దుష్టత్వము నుండి మళ్ళించుడ వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట యేసుక్రీస్తుని, దేవుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంట, మనల్ని ఆశీర్వదించడానికంట, ఎట్లా దుష్టత్వం నుంచి మళ్ళిస్తే మనము, ఇన్ టర్నింగ్ అవే ఎవ్రీ వన్ ఫ్రమ్ హిస్ ఇనిక్విటీస్, దుష్టత్వం పాపము నుంచి అవిధేయత నుంచి మనల్ని తొలగించి మనల్ని ఆశీర్వదించడానికి యేసయ్య పంపాడు. గాడ్ హావింగ్ రైజ్డ్ అప్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ సెంట్ హిమ్ టు బ్లెస్ యు ఇన్ టర్నింగ్ అవే ఎవ్రీ వన్ ఆఫ్ యు ఫ్రమ్ హిస్ ఇనిక్విటీస్, దుష్టత్వం నుంచి మళ్ళించి మనల్ని ఆశీర్వదించడానికి ప్లాన్ చేసుకున్నాడు యెహోవా తండ్రి యేసయ్యను పంపించి. అంటే దుష్టత్వం నుంచి మళ్ళకపోతే ఆశీర్వాదం లేదు, లేదు, క్లియర్, చాలా క్లియర్. లోకంలో ఒక కాలు, బైబిల్లో ఒక కాలు వేసే ఆశీర్వాదం రాదు. నువ్వు దావీదు వలె ఆశీర్వదింపబడుతున్నావా, పడగొరుచున్నావా, నువ్వు షడ్రక్ మేషక్ అభినందనలు విడుదల కోరుకుంటుంటే నువ్వు ఏం చేయాలా, నువ్వు ఏ దేవుడికి నువ్వు మొక్కకూడదు. షడ్రక్ మేషక్ అభినందనకో ఇట్లా వెళ్ళినారు, ఏ అందరూ ఆ విగ్రహాన్ని మొక్కండిరా అంటే ఏమన్నా చేసుకో మేము మొక్కం, ఏమన్నా చేసుకో మేము జబర్దస్త్ చూడం, ఏమన్నా చేసుకో మేము చిరంజీవిని సినిమాని మేము చూడం, ఏమన్నా చేసుకో అపవిత్రత మా కళ్ళ ముందు పెట్టుకో, ఇవి ఏమన్నా చేసుకో, బంగారుకి డబ్బుకి మేము లోపడం, ఎవడన్నా మాది రూపాయి తీసుకుంటే కొట్లాడుతుంటే పోరా తీసుకుపో, నువ్వు ఎంజాయ్, దేవుడు ఉన్నాడు మాకు, మేము కొట్లాడం, మేము అపవిత్రత కళ్ళ ముందు పెట్టుకో, ఏమన్నా చేసుకోని ఏ విగ్రహం కూడా మనము లొంగకూడదు, అది ఎలాంటిదైనా ఇంట్లో సమస్యకైనా నువ్వు లొంగకూడదు,
వాళ్ళనే నువ్వు గెలవనివ్వాలి. కష్టం కదా, ఎవరైనా యేసు క్రీస్తుని వెంబడించగోరిన ఎడల వాడు తన సిలువను ఎత్తుకొని తను తాను తగ్గించుకొని దినమెల్లా డైలీ మనం ఆయనని వెంబడించాలంట. సో ఇహలోకంలో మనకు వస్తాయి శ్రమలు వస్తాయి, పర్వాలేదు తగ్గించుకొని నువ్వు యేసయ్యని సంతోషపెట్టు, నీకు 7 మార్లు పంపుతాడు. 7 టైమ్స్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు. అవునా కదా? చూస్తా లేదా? ఎవడన్నా నీ 10 రూపాయల దగ్గర నిన్ను పట్టుకున్నాడు, నిన్ను ఇట్లా చేస్తున్నాడు, ఇచ్చేయాలి. అపవిత్రత ఉందనుకో నువ్వు పారిపోవాలి. ప్రత్యేకించబడిన జనాంగం మనం, మనకు ఏ భయం లేదు, ఫుడ్ భయం లేదు, కాకులు వస్తాయి, మనకు నీళ్ళ భయం లేదు, బండలు చీల్స్తాడు, సముద్రం అంటే మనకు భయం లేదు, చీల్చేది సముద్రం ఆయనే, నీ కుటుంబాన్ని చక్క పెట్టేది ఆయనే. నువ్వు ఆయనని సంతోష పెడితే చాలు, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆయనను పంపించిందే మనల్ని ఆశీర్వదింపబడాలి. అవునా కదా? యేసయ్యని పంపించిందే మన ఆశీర్వాదం. ఇక మీదట ఆయన మన కోసం చనిపోయాడు కనుక ఇక మీదట నువ్వు నీ కొరకు బతకకూడదు. ఇక మీదట మనము ఆయన కోసమే బతుకుతున్నామా? మనం బతుకుతున్నామా? మనం పరీక్షించుకోవాలా? ఇక బతకముంటే ఇంకా ఆయన కోసం బతకాలా? నీ బ్యాంక్ అకౌంట్ మారుతుంది, నీ ఆరోగ్యం మారుతుంది, నీ మీద శత్రువు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నువ్వు జయిస్తావు. బికాస్ నీలో ఉన్నవాడు మనం బతుకుదామా? యేసయ్య కోసం, ఆయన వాక్యాల కోసం నిలబడితే మన జీవితాలు మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 22:14 చదువు. ఎవరు ఆశీర్వదింపబడేవారు? జీవ వృక్షమునకు ఇక్కడ చాలు సార్. రెవల్యూషన్ ఏమంటాడంటే ఇంగ్లీష్ లో బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ హిస్ కమాండ్మెంట్స్. ఎవరంటే ఆశీర్వదింపబడరు, ఆయన ఆజ్ఞలని గైకొనేవారు ఆశీర్వదింపబడతారు ఈ భూమి మీద. వాళ్ళకి వాళ్ళ పరలోకంలో కూడా స్వాతంత్రం. ఆజ్ఞలు మనం ఏం ఆజ్ఞలు చెప్పండి? ఎవరన్నా ఏం చెప్తున్నాడు మనకి? ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలిత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము. బా, ఈ ఆజ్ఞల్లో నువ్వు ఉంటే చాలయ్యా. ఈ ఆజ్ఞల్లో ఉంటే నువ్వు దేవునికి భయపడ్డట్టి. ఈ ఆజ్ఞల్లో దేవునికి భయపడే వారికి ఏ కొదువు లేదు. చూసుకుంటాడు ఆయన టైంలో నీకు అన్ని పంపిస్తాడు, ఇల్లు పంపిస్తాడు, కారు పంపిస్తాడు, పెళ్ళిళ్ళు పంపిస్తాడు, పెద్దల్ని పంపిస్తాడు, అన్ని పంపిస్తాడు. నువ్వు ఏ దేవునికి భయపడి, ఎవరికి భయపడాలి మనము? ఎవరికి నువ్వు ఈ లోకంలో దేనికి భయపడకూడదు? ఆకలికి, వస్త్రహీనతకి, కష్టానికి, ఆర్థిక సమస్యలకి నువ్వు దేవుని దీనికి భయపడబా. నువ్వు దేవునికి భయపడి ఈ ఆత్మ ఫలాలను గట్టిగా పట్టుకొని చూడు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ ఓ 2 మాటలు, ఇంకా 10 మినిట్స్ ఉంది నాకు, ఇంకొక 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. ప్రొవర్బ్స్ సామెతల గ్రంథం 16:6 సామెతలు 16:6 కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనుషులు చెడుతనం నుంచి పారిపోతారంట. ఇప్పుడు నేను చెడుతనంలో ఉంటే నాకు యెహోవా అంటే భయమే లేదు. దేవుడు ఎవడు ఉన్నాడు అంటారు. కానీ నిజంగా నువ్వు దేవుని నమ్మితే, దేవునికి భయపడితే
నువ్వు చెడుతమ్ము నుంచి పారిపోతావు, నువ్వు ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలో జాగ్రత్తగా ఉంటావో ఆశీర్వాదము నీ కాళ్ళ కాడికి వచ్చి పడుతుంది. ఆయన నీతి ఆయన రాజ్యాన్ని ఎత్తితే సమస్తం ఆయన నీకు ఇస్తాడు. అవునా కదా? చెడుతనం దేవుని భయం ఉన్నవాడే పారిపోతాడు. అవునా కదా? నువ్వు ఏం చేయాలా? పరిశుద్ధతలో ఉండాలా, నువ్వు నీతిలో నంబర్ వన్ ఉండాలా, నువ్వు ప్రేమలో ఇంట్లో నంబర్ వన్ ఉండాలా. ఇంట్లో అందరు అడగాల, ఏమైంది రా నీకు ఇట్ట ఉండవు, మా హుగ్లీ భాషలో ఇట్లా అంటారు. అవునా? ఏంది ఏమైంది నీకు ఇట్లా ఉండవు? 2021లో కరోనా వచ్చినప్పుడు నా భార్య విజయవాడకు వచ్చింది. తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాక్యాలు చదివి మారిపోయినా. నా భార్య అంటుంది, ఏమైందండి మీకు, ఏమైంది సైలెంట్గా ఉన్నావు, ఇట్లా కాదే అన్నాడు. నాకు దేవుని భయం వచ్చింది, నేను ఏదైనా తప్పు మాట్లాడాలన్నా భయపడుతున్నా, నేను ఏదైనా చెడు చేయాలన్నా భయపడుతున్నా, నేను దూరం పారిపోతున్నా, చెడుతనం నుంచి దూరం పారిపోతున్నా, దేవుని భయం వచ్చేసింది. దేవునికి భయపడితే చాలు, దేవుడు నీకు ఏమి కొదులియడు. దేవునికి భయపడు. ఈ రాత్రి దేవుడు నన్ను ఇది తప్పు చేస్తే ఎంత బాధపడతాడు ఆయన, నన్ను నరకం కూడా పంపిస్తాడు కదా, అలాంటి భయం వచ్చింది నాలో. నేను భయపడ్డా, నేను మారిపోయాను. ఆ రోజు దేవుని భయం తెలుసుకున్న రోజు నేను కంప్లీట్గా నేను మారిపోయాను. అక్కడక్కడ నేను తప్పులు చేసినా కానీ ప్రభువా నేను ఇంకా మీద చేయను, ఆయన కనికరం నా మీదకు వస్తుంది. నువ్వు చెడుతనం నుంచి విడిచిపెడితే ఆయన కనికరము మన మీదకు వస్తుంది. బై ద మర్సీ అండ్ ట్రూత్ ఇనిక్విటీ ఇస్ ఫస్ట్ అండ్ బై ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ కెన్ డిపార్ట్ ఫ్రమ్ మీ. దేవుని భయం వచ్చింది నాలో. నా భయం వచ్చినప్పుడు ఈరోజు నేను నా బిలీవర్స్ నా ఫ్రెండ్స్ మధ్యలో ఒక మాదిరికరం ఉన్నా, పరిశుద్ధతలోను ప్రార్థనలోను నీతిలోను విశ్వాసంలోను పరిశుద్ధతలు అన్ని విషయాల్లో నువ్వు మాదిరికరంగా ఉంటే చాలు. ఇంకా నీకు నీకు భయపడినక్కర్లా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమున్నా మారిపోతాయి, నీకు ఇంట్లో రేషన్కి ఏం కొదు ఉండదు, నీకు వస్తుంది, దేవుడు అన్ని మారుస్తాడు. సో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి భయముతో ఉంటే ఆయన ఆజ్ఞల్ని గైకొంటాం. అవునా కదా? ఎంత కష్టమైనా గైకుంటాం, అవునా కదా? ఎంత కష్టమైనా తగ్గించుకుంటాం, అవునా కదా? ఎంత కష్టమైనా వదిలేస్తాం, అన్న నువ్వే గ్రేట్లే అన్న అంటాం, అవునా కదా? ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అయినా వదిలేరా, మనకి దేవుని వాక్యం కంటే మధురమైనది ఏమీ లేదు, అవునా కదా? ఎప్పుడెప్పుడో ఆర్ఆర్ వచ్చింది, ఆర్ఆర్ మూవీ అంట అది, నేను చూడలే, నేను బతికే ఉన్నా, నేను ఆర్ఆర్ మూవీ చూడలే, ఏమి చూడలే. అందరు అడుగుతున్నారు, సురేష్ నువ్వు ఆర్ఆర్ మూవీ చూడలేదా, అది ఆస్కర్ పోయిందంట కదా. ఆస్కర్ పోతే చూడు, ఆస్కర్లే ఆస్కర్ నువ్వు వాక్యం ఆస్కర్ దీని ముందు ఇంకేంటి. దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది, దేవుని వాక్యం నీకు ధైర్యం ఇస్తుంది, అవునా కదా? బలం ఇస్తుంది. ఆ వాక్యంలో నువ్వు ఉంటే చాలు, నీకు బలం ఇస్తుంది. నువ్వు ఎంత సముద్రమైన ఈదుకొంగులు. ఇప్పుడు పాస్టర్ గారికి కూడా సేవ నేను చెప్తా ఉన్నా, పాస్టర్ గారు నాకు సేవ అంటే నేను నాకు తెలియదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, నేను ఇప్పుడిప్పుడే భయం దేవుని భయంతో ఆజ్ఞల్లో ఆయనకు ఆజ్ఞలు గేకుంటున్నా. ఇది సముద్రం లాంటిది, కానీ పాస్టర్ గారు ఆయనలో ఉంటే నాలో, మీరు మీలో ఉంటే మీరు అతిగా ఫలితమా ఏసే కోసం ఫలితమా మనము, ఆయనలో ఉంటే మిమ్మల్ని ఫలిస్తాడు, ఆయన పాత్రలకి వాడుకుంటాడు. హీ విల్ యూజ్ యూ యాజ్ హిస్ వెజల్. అర్థమైందా? ఆయన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. నిన్ను ఈయన ఆయన పాత్రగా నిన్ను వాడుకోవటం మొదలు పెడితే అది నీ కుటుంబంలో నుంచే స్టార్ట్ చేయాలా. నీ నువ్వు మోకాళ్ళు వేసి నీ అన్నల కోసం, నీ చెల్లెల కోసం అయ్యా సంపూర్ణ మారు మనసు దయచేసి నిన్ను వెతికేలాగా చేసే మమ్మల్ని అందరినీ పనిలో నేను చేతులు ఎత్తి మా అన్నల కోసం అక్కల కోసం ప్రార్థన చేస్తాను. నేను అలాంటి వ్యక్తే కాదు. నీ జీవితం నీది, నా జీవితం నాదే అనుకునే వ్యక్తిని ఈరోజు నాకు దేవుని వాక్యము భయం వచ్చింది, అయ్యా వీళ్ళు మారు మనసు లేకుంటే, సంపూర్ణమైన మారు మనసు లేకుంటే నా అక్కలు అందరూ నరకం పోతారు ఏసయ్యా, మా ఇంట్లో ఆశీర్వాదం రాదు అని నేను వాళ్ళకి చేతులు ఎత్తి నేను తెల్లారుజామున లేచి ప్రార్థన చేస్తాను. 4 గంటలకు లేచి, 3:30 లేచి, ఒక్కొక్కసారి 5 గంటలకు, 6 గంటలకు, అట్లా
నువ్వు మారిపోతావు. నువ్వు మారిపోయినప్పుడు నీ ద్వారా నీ కుటుంబంలో ఆశీర్వాదం ఒక్కొక్కటిగా వస్తా ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు వాళ్ళ వల్ల వస్తున్నాయి, కాదు నీ వల్లనే వస్తున్నాయి ఆశీర్వాదాలు. వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో నీ వల్లనే వస్తున్నాయి, నీ 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 విధేయత జీవితం వల్లే వస్తున్నాయి. నువ్వు మారిపోవాలి. క్రీస్తులాగా నువ్వు మారిపోతే నీ నీ ఇంట్లో ఏ అన్ని బ్లెస్సింగ్సే వస్తాయి. కష్టాలు వచ్చినా కానీ ఆ అగ్నిలో కూడా ఏసే నీ పక్కన ఉంటాడు, సల్లారుస్తూ ఉంటాడు, నువ్వు ముందుకు అడుగేస్తూ పోతూనే ఉంటాడు. నిన్ను ఆపలేరు, నిన్ను ఎవరు చంపలేరు, నీ పక్కన దూతలు ఉన్నారు. చూద్దామా దూతలు, మళ్ళీ ఒక వాక్యం చదువుకుందాం ఆ దూతల గురించి. సాంగ్స్ 34 కీర్తనలు 34 కీర్తనలు 34 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. నువ్వు వారి దూత కావలి ఉండి నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఎట్టుండాలా? నువ్వు ఇట్లా దించుకోకూడదు నీ షోల్డర్స్. నీ జేబులో 10 రూపాయలే ఉండొచ్చు, నీ జేబులో 10 రూపాయలే ఉండొచ్చు, నీ దగ్గర కార్ లేదేమో, నీ దగ్గర ఏం లేదేమో, 10 రూపాయలు ఉండొచ్చు, నీ పక్కన దూత ఉండదు. నువ్వు ఎట్టుండాలంటే ఇక్కడ షోల్డర్స్ ఎత్తాలా ఎత్తిన తర్వాత ఏ ఏసే చూసుకుంటాడు నా పక్కన దూతలు ఉండరు. అట్లా వస్తాడు, నీ బలము ధైర్యం ఇచ్చేస్తాడు ఏసే. నువ్వు ఏదైనా పగల కూడా ఏదైనా సముద్రాన్ని కూడా చీల్చి కొని మనం పోవచ్చు. అందుకనే నేనేమంటే ఆయన కోసం నువ్వు బతికితే, ఆయన కోసం నువ్వు మారితే నీ కుటుంబంలో ఆశీర్వాదం తెచ్చేది నువ్వే, నువ్వే మార్చేది. నువ్వు మారితే నీ చుట్టంతా మార్చేస్తావు. నువ్వు పరలోకానికి నువ్వెత్తావు, మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్తావు, ఎంతో కొంత తీసుకెళ్తావు. చెప్పలే కానీ ఎంతనైనా మీ అక్కని చెల్లిని వాళ్ళని అందరిని తీసుకెళ్తావు. ఆశీర్వాదము వస్తుంది. జబ్బులుంటే మాంతాయి, సమాధానం లేకుంటే సమాధానం వస్తుంది. సో ఈరోజు మనం అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం అందరం ముగిస్తున్నాం. ఎస్సయ్యా నీకోసం మేము బతకాలి ఎస్సయ్యా, మా ఇంట్లో ఆశీర్వాదం రావాలి ఎస్సయ్యా. నేను మీ అందరూ మీ మొరలకి మీ ప్రార్థన మీరు చేయాలి ఎస్సయ్యా, మేము మారాలి.